గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ పెద్దలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు అన్న జగదీశ్వర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు అన్న జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మన మరొక కార్పొరేషన్ అధ్యక్షులు, నాటక అకాడమీ అధ్యక్షులు శివకుమార్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, ఈరోజు మరి మన మన్నించాలి పాలమూరు కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా అందెబాబయ్య గారు, భాస్కర్ గారు, డివిఎన్ రెడ్డి గారు వేదిక పైన ఈరోజు మరి ఇంతమందిని తీసుకొచ్చి ఇంత ఘనంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరుతున్న గౌరవ మాజీ శాసనసభ్యులు మా మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, మేము కలిసి పనిచేసినాము 2009లో. గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, మరొక మాజీ శాసనసభ్యులు షాద్నగర్ అన్న అందరికీ సుపరిచితులు భీష్మ కిష్టయ్య గారు, గౌరవ ఎంబీసీ కార్ప్ మన ఎంబీసీ సంఘానికి జాతీయ అధ్యక్షులు పెద్దలు, మరి నాకు తెలుసు ఆయన ఎవరు నాకు తెలియదు, గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారితో కూర్చుని మరి ఎంబీసీ కార్పొరేషన్ రూపకల్పనలో కానీ ఎంబీసీలకు మేలు చేయాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చిన పెద్దలు కాలప గారు, పాత్రికేయ మిత్రులకి, షాద్నగర్ నుంచి వచ్చేసిన మా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ప్రతాప్ రెడ్డి గారు ఒక్కరే రాలేదు, వారి వెంబడ గౌరవ మున్సిపల్ చైర్మన్ విశ్వం గారు, అదే రకంగా ముగ్గురు ఎంపీపీలు, ఒక ZPTC గారు, ఇంకా ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు కూడా చాలామంది వచ్చినారు. కొద్ది హడావుడిలో దయచేసి మరి కొంతమంది వేదికపైకి రాలేకపోయి ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా మరి హృదయపూర్వకంగా మళ్ళొకసారి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఇద్దరు గౌరవ మాజీ శాసనసభ్యులు, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయకులు, అదే రకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, ఎంపీపీలు కానీ, ZPTC కానీ వారందరూ వస్తూ ఉన్నారు. అదే రకంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఈరోజు నల్లగొండ పార్లమెంట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డా, అదే పార్లమెంట్ పరిధిలోని మన్నించాలి కోటిరెడ్డి గారు, మన అదే పార్లమెంట్ పరిధిలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గౌరవనీయులు డివిఎన్ రెడ్డి గారు కానీ, అదే రకంగా ఒక 15-16 మంది సర్పంచులు త్రిపురారం మండలం కదా, అందరూ కూడా వస్తూ ఉన్నారంటే ఇది దేనికి సూచననో దేనికి సూచికనో అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక షాద్నగరు, ఒక నాగార్జున సాగరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల్లోని నాయకులు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మన్నే శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటైపోతున్నాయి, అన్ని పాయలు ఒకటై ఒక నదిలో కలిసినట్టు ఈరోజు టీఆర్ఎస్ అనే ఒక జీవధారలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ బలపరుస్తూ తెలంగాణలోని సబ్బండ వర్గం చేరుతున్నది అంటే అది మన నాయకుడికి ప్రజల్లో ఉండే ఆదరణ అని వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఒక్క విషయం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న, ఈరోజు, మొన్న కాంగ్రెస్ పార్టీ మిత్రులు, భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు పదే పదే, మొన్ననే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కదా, 3 నెలల కింద కేసీఆర్కి ఓట్లు వేసినాం కదా, అసలు ఈ ఎన్నికలకు కేసీఆర్కి ఏం సంబంధం, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే రాహుల్ గాంధీ అవుతాడు ప్రధానమంత్రి, లేకపోతే నరేంద్ర మోడీ అవుతాడు, కేసీఆర్కి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. మీరందరూ షాద్నగర్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, సాగర్ నుంచి వచ్చిన మిత్రులు కానీ, దయచేసి ఒక్క విషయం గ్రామ గ్రామాన చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్క మాటలో చెప్పొచ్చు ఎందుకు టీఆర్ఎస్ కోటేయాలి పార్లమెంట్లో అంటే, ఒక్క వాక్యంలో చెప్పొచ్చు, కాంగ్రెస్కు ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట గట్టిగా గ్రామ గ్రామాన చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్కు పార్లమెంట్ సభ్యులు రేపటి రోజున ఢిల్లీలో ఉంటే మీకు తెలుసు,
గతంలో మీ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఇద్దరే ఇద్దరు ఎంపీలతో, ఇప్పుడే గౌరవనీయులు భీష్మకిష్టయ్య గారు చెప్పినట్టు ఇద్దరే ఎంపీలతో తెలంగాణ తెచ్చిన నాయకుడు మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడి చేతిలో 16 మంది పార్లమెంట్ సభ్యులుంటే రేపు ఢిల్లీ మెడలు వంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వేల కోట్లలో తీసుకుని వచ్చే అవకాశం ఉంటుందా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీ ప్రాంతంలో పాలమూరులో ముఖ్యంగా గడిచిన 4.5 సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులుగా దశాబ్దాలుగా మగ్గుతున్న ప్రాజెక్టులన్నీ కూడా రన్నింగ్ ప్రాజెక్టులుగా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మారినాయి. దాదాపు 7-8 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. మొన్న వనపర్తికి పోతా ఉంటే హెలికాప్టర్లో పోయినాం, పోయేటప్పుడు కింద చూస్తే చెరువులన్నీ నిండి ఈ ఎండాకాలంలో కూడా గొప్ప ఒక అనుభూతిని కూడా వచ్చింది. ఆ కలోకృతి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇంక ఇతర ప్రాజెక్టులు కానీ పూర్తి చేయడం వల్ల చెరువులు నిండి పాలమూరు పచ్చబడుతుంటే ఒక తృప్తి. ఎందుకంటే ఒకనాడు అదే పాలమూరు గడ్డ మీద తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు పాడుతూ ఉండేవారు కళాకారులు. పల్లె పల్లెనా పల్ మన పల్లెర్లు మరిచే మా పాలమూరులో నాని పాటలు పాడుకున్న రోజుల నుంచి ఈరోజు పాలమూరు పచ్చబడుతుంటే అందరం కూడా తృప్తిగా ఒకరినొకరు చూసుకొని మన ముఖ్యమంత్రి గారు ఎంత కమిట్మెంట్తో ఎంత పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారో అని గర్వంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా అనిపించిన సందర్భం. కానీ ఇంకా సరిపోదు. పాలమూరులో కేవలం ఇప్పటికీ 7 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిన్న నేను పనిచేస్తాను, వారి నాయకత్వం నాకు నచ్చింది అని చెప్పి ప్రతాప్ రెడ్డి గారు నిన్న కలవడానికి వచ్చినప్పుడు వారికి ఒక మాట చెప్పడం జరిగింది. అన్న, ఇప్పుడు జరిగింది కొంతనే, ఇంకా జరిగేది చాలా ఉన్నది. ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తద్వారా అటు పాలమూరు జిల్లాకు ఇటు పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు ఇప్పుడున్న వికారాబాద్ జిల్లాకు అదే రకంగా ఇంకా కొంత నల్గొండలోని కొంత ప్రాంతానికి కూడా పెద్ద ఎత్తున 40,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి అందులో ముఖ్యంగా మీ షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఆ లక్ష్మీదేవులపల్లి ప్రాంతంలో ఒక రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని పచ్చగా చేసే బాధ్యత రాబోయే 2 ఏళ్లలోనే కేసీఆర్ గారిది, ఈ ప్రభుత్వాన్ని అని వారు చెప్పినప్పుడు వారికి చాలా సంతోషపడ్డారు ప్రతాప్ రెడ్డి గారు. అన్న, అదే కావాలి, మాకు ఇంకేమొద్దు, తాగునీరు వచ్చి సాగునీరు వచ్చి పేదవాడికి కడుపు నిండా 3 పూటల అన్నం తినేదానికి ఆసరా లాంటి పథకాలు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు వెనకటికి. ఇల్లు కట్టడము సవాలే, పెళ్లి చేయడం కూడా సవాలే పేదవాడికి మధ్యతరగతి ప్రజలకి. అందుకే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెళ్లి నేనే చేస్తా, కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చి షాదీ ముబారక్ చెక్కిచ్చి ఒక మేనమామలాగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి నేనే సాయం చేస్తా, డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించి ఈరోజు పేదవాడికి అండగా నిలబడతానంటున్న మన ముఖ్యమంత్రి గారికి గట్టిగా అండగా నిలబడ్డట్టయితే తప్పకుండా అనుకున్న ప్రతి కార్యక్రమం మనం అనుకున్నంత వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. 24 గంటల కరెంటు వచ్చింది, ఎవరు ఊహించలేదు. తాగునీరు మిషన్ భగీరథ ద్వారా ఇప్పుడే పెద్దలు చెప్పినారు, కిష్టయ్య గారు ప్రతాప్ రెడ్డి గారు ఊహించని విధంగా షాద్నగర్ ప్రాంతంలో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయే విధంగా తాగునీరు ఇంటింటికి వచ్చింది. అదే రకంగా రేపటి రోజున సాగునీరు కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చినట్టయితే అందులో మీ మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఒక పారిశ్రామికవేత్త, ఆయన రేపు పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఇప్పటికే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మీ ప్రాంతంలోనే ఉన్నది, ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మరిన్ని పరిశ్రమలను కూడా మనం తీసుకొచ్చి మన పిల్లలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకునే దిశగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకునే దానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఒక పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే కేసీఆర్ లాంటి నాయకుడు మనకు ఉన్నందుకు గర్వంగా ముందుకు పోయేదానికి మనందరికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక మాట మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, టీఆర్ఎస్కు ఎందుకు ఎంపీలు ఉండాలి, 16 మంది ఉంటే ఏమొస్తుంది అంటే ఒక్క మాట మీరు గుర్తు చేసుకోండి. 2 ఏళ్ల కింద మోడీ గారు గజ్వేల్కి వచ్చినారు, భారత ప్రధానమంత్రిగా వచ్చినారు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి. ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, అయ్యా ప్రధానమంత్రి గారు తెలంగాణ పోరాటమే సాగునీటి గురించి మా రైతుల కన్నీళ్లు తుడవడానికి, కాబట్టి పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లనైతే మీరు అక్కడ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారో, జాతీయ హోదా ఇస్తే ఏమొస్తుంది, ఒక ప్రాజెక్టు కడితే అందులో రూపాయి ఖర్చు పెడితే 90 పైసలు కేంద్రం నుంచే వస్తాయి, ఢిల్లీ నుంచే వస్తాయి. ఆంధ్రాలో మీరు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు, అక్కడ 90% డబ్బులు ఢిల్లీ నుంచే ఇస్తున్నారు మీరు. అట్లే మా దగ్గర కూడా కృష్ణానది మీద కడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ, గోదావరి నది మీద కడుతున్న కాళేశ్వరానికి కానీ
ఈ రెండింటిలో ఏదో ఒకదానికి మీరు దయతో మమ్మల్ని మన్నించి జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. ఇది అడిగి మూడేళ్ళు అయింది, చడి లేదు, చప్పుడు లేదు. ఎందుకంటే వాళ్లకు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ మాకు ఉనికి లేదు, మాకు తెలంగాణ ప్రజలంటే పట్టి లేదు అన్న ధోరణిలో నిర్లక్ష్యంగా మూడేళ్ల నుంచి అడుగుతున్నా పట్టించుకోలేదు. కానీ రేపటి రోజున ఢిల్లీలో మీరు చూస్తూ ఉన్నారు, ఏ సర్వే చూసినా ఒకటే చెప్తున్నది, మోడీ గారి వేడి తగ్గింది, కాంగ్రెస్ అయితే గాడి తప్పింది. అటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఎవ్వరకు మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భంలో ఒక్కొక్క ఎంపీ రేపు కీలకం కాబోతా ఉన్నారు, ఒక్కొక్క ఎంపీ సీటు రేపు కీలకం కాబోతా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో 16 మంది పార్లమెంట్ సభ్యులను, గులాబీ సైనికులను మీరు గెలిపించినట్టయితే, ఆ 16 మంది రేపు ఢిల్లీలో నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండే పరిస్థితి ఉంటే మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఉరుక్కుంటూ రాదా, తన్నుకుంటూ రాదా, జాతీయ హోదా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వేగంగా పూర్తి చేసుకునేదానికి మీ లక్ష్మీదేవుల పిల్ల రిజర్వాయర్ కావచ్చు, మిగతా పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు కావచ్చు, లేదా కొంత భాగం మునుగోడు ఆ దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన నల్గొండ జిల్లాకు కావచ్చు, బ్రహ్మాండంగా నీళ్ళిచ్చుకునేదానికి, వేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసేదానికి కేంద్రంలో మనం ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే తొందరగా చేసుకునే తందుకు అవకాశం ఉంటుందా ఉండదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలా, మీ పార్లమెంట్ కాదు పక్క పార్లమెంట్, గద్వాల నుంచి మాచర్ల మీదుగా పోయే రైల్వే లైను. నేను మొన్న వనపర్తికి పోతే అక్కడ అడుగుతూ ఉన్నారు అన్నలు తమ్ముళ్ళు, అనా మా అక్కడ రైల్వే లైన్ కావాలా, అది మనం చేసుకోవాలని. ఒక్క మాట మీరు ఆలోచించండి, దేశంలో ఈరోజు పరిస్థితి ఎట్లున్నది, జిస్కా లాఠీ ఉస్కా భ్యాన్స్, అంటే ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయనదే బర్రె మలుపుకొని పోతున్నాడు, అట్లా ఉన్నది దేశం ఈరోజు. రైలు మంత్రి ఎవరు ఉంటే దేశంలో కేంద్రంలో రైలు అటే ఉరుకుతున్నది. మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయితే బెంగాల్కు పోతుంది రైలు తప్ప తెలంగాణకు రాదు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే బీహార్కు పోతుంది. బీహార్లోనైతే ఇక ఆయన అత్తగారు ఊరిదాకా కూడా తీసుకొని పోయింది లాలూ ప్రసాద్ యాదవ్ గారు. మా అంజయ్య యాదవ్ గారు అత్తగారి ఊరికి మాత్రం రాదు రైలు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. రేపు 16 మంది పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళు ఉంటే ఢిల్లీలో, కేంద్రంలో ఎవరున్నా చెవులు పిండి తెచ్చుకోరాదా రైల్వే లైన్ మన గద్వాల నుంచి మాచర్లకు కానీ మన పాలమూరు జిల్లాకు కానీ కొత్త రైల్వే లైన్లు తెచ్చుకోరాదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈరోజు, ఆయన ప్రధానమంత్రి కాగానే ఒక బుల్లెట్ రైలు పెట్టిండు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఢిల్లీ నుంచి బాంబేకు, మధ్యలో గుజరాత్ మీదకి వెళ్ళి మొత్తం బుల్లెట్ రైలు పోతుంది. ఎందుకు రాదు బుల్లెట్ రైలు హైదరాబాద్కు, మన మహబూబ్ నగర్కు, మన హైదరాబాద్కు బుల్లెట్ రైళ్ళు వద్దా, హై స్పీడ్ రైళ్ళు వద్దా? మరి అవి ఉండాలంటే కేసీఆర్ లెక్క ఢిల్లీలో రేపటి రోజున అడిగే సత్తా ఉన్న నాయకుడు అవసరమైతే రేపటి రోజున ఢిల్లీలో నిలదీసి నిలబెట్టి నిర్ణయాత్మకమైన పాత్రలో అక్కడ ఉండి సాధించుకొచ్చే నాయకుడు కావాలి తప్ప ఢిల్లీ గులాంలతో నీ పని కాదు. ఇప్పుడే గౌరవనీయులు మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట చెప్పినారు, గతంలో మీ పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక పెద్ద ఆయన మంత్రిగా పనిచేసినాడు, పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసినాడు, కానీ పాలమూరు పట్టణాల్లోనే 14 రోజుల కోసం వచ్చేది మంచిళ్ళు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఢిల్లీ గులాములు కాంగ్రెస్ వాళ్ళనే మాట మేము ఉత్తగానే అంటలేం. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ రెండు పార్టీల నాయకులు ఢిల్లీ వాళ్ళు లేవమంటే లేస్తారు, కూసోమంటే కూసుంటారు, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో, అంత తప్ప వాళ్ళతో ఏం కూడా కాదు. పాలమూరు ప్రయోజనాల కోసం కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ, మన ప్రజల కోసం కానీ పేగులు దిగదాకా కొట్లాడే సత్తా ఉన్నది ఎవరన్నా ఉన్నారా అంటే అది మన టీఆర్ఎస్ బిడ్డలు తప్ప ఇంకోళ్ళతో కాదు. అందుకే ఈరోజు పాలమూరు ప్రజలు ఆలోచించాలా, పాలమూరు బిడ్డలు ఆలోచించాలా, ఢిల్లీ గులాములు కావాలా, తెలంగాణ గులాబీలు కావాలన్నా ఆలోచించుకోవాలి తప్ప ఆగం కావద్దు. నిన్న మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కకావికలమైతున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి ప్రెసిడెంట్ గారి సొంత పార్లమెంటు పరిధిలోనే పునాదులు కదిలిపోతూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ గులాబీ దండలో చేరుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ బలోపేతం అవుతూ ఉంది. షాద్ నగర్లో గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో, కిష్టయ్య గారి నాయకత్వంలో మీరందరూ రావడం వల్ల అంజయ్య యాదవ్ గారికి కూడా బ్రహ్మాండంగా కొత్తగా 100 ఏనుగుల బలం వచ్చిందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంజనకు కొద్దిగా టానిక్ కూడా అవసరం ఉంది, ఎందుకంటే మంచోడు అంత మంచోడు, చాలా తక్కువ మంది అంత గొప్ప శాసనసభ్యులు ఉంటారు. ఆయన ఎవ్వరితో పంచాయతీ పెట్టుకోడు, ఎవ్వరని ఒక పల్లెత్తు మాట అనడు. ప్రతాప్ అన్న కూడా అట్లాంటి, ఇద్దరు కూడా సౌమ్యులు కాబట్టి కలిసి మెలిసి తప్పకుండా. ఎందుకంటే మొన్న అంజనకు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు, అంజనకు 20,000 మెజారిటీ వచ్చినట్టుంది. మరి రేపటి రోజున ఇద్దరు కలిసినాక
ఇక మరి కాంగ్రెస్ జెండా పట్టేటోళ్ళు ఎవరుంటారో అక్కడ ఏముంటుందో నాకే తెలియదు, కానీ రేపటి రోజున ఇక మాటల్లో చెప్పుడు కాదు, చేసి చూపెట్టాలి. నేను అడుగుతున్నది కనీసం 50,000 రావాలి. మరి ఇక మీ ఇద్దరు చేరినాక మీరందరు ఇంత ఇక ఆయననైతే బాగా లొల్లి పెడుతున్నాడు. ఇంక ఇంత మాటలు వద్దు, ఇక మాటలు స్లోగన్లు కాదు. నేను కూడా మాటలు బాగానే చెప్తాను, కానీ అది కాదు. రేపు పనిలో షాద్ నగర్లో మీ దమ్మెందో చూపెట్టండి. షాద్ నగర్ నుంచి కనీసం 50,000 ఓట్ల మెజారిటీకి తగ్గకుండా మన పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారికి అక్షనేనా సరే ఈయనకు లొల్లి బాగు ఈయన ఈ ఆవేశం అంతా గట్టిగా 11 దాకా గట్టిగా పట్టుకో. ఆ రోజు గుద్దుడు గుద్దు అక్కడ కానీ నన్ను కాదు ఈ లొల్లిపేట కాదని చెప్పి ఆయనను గట్టిగా పట్టుకోండి పోయి. 11 నాడు పార్లమెంటులో 16 సైనికులను గెలిపించుకునే దిశగా ముందుకు పోదాం. మన నినాదం ఒకటే, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఆ దిశగా మనందరం కలిసి బ్రహ్మాండంగా కలిసికట్టుగా ముందుకు పోదాం. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది మీ పాలమూరు పౌరుషం ఈసారి మీరు రుచి చూపెడతారు కాంగ్రెస్కు బీజేపీకి అని. ఈ రెండు పార్టీలకు కూడా రేపటి రోజున అక్కడ బ్రహ్మాండమైన మార్జిన్తో మన శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి రెండు పార్టీలకు కూడా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి వచ్చిన మిత్రులకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.